హలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ గారు, రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినాక చెప్పాడు. ఇప్పటికి ఎంతమంది పాలాభిషేకం చేశారండి? చూసావా? నువ్వు చూడవు, మీ ఏబిఎన్ నాడు చూపిడు కాబట్టి, మీ ఏబిఎన్ నాడు చూపిడు కాదు, నీకు తెలీదు, జనానికి ఏం తెలీదు. ఏబిఎన్ ఎన్నిసార్లు చేయించుకున్నాడు పాలాభిషేకం? చూసావా? విన్నావా? విను, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏబిఎన్ ఆయన ఉండడు, ఏబిఎన్ బాగా నమ్ముకు. దుర్యోధనకి ఏ గతి పట్టిందో అదే గతి పట్టింది నీకు, ఆల్రెడీ పట్టింది, ఇంకా పట్టుద్ది. ఎందుకంటే వాడు ఒక అతను, ఏబిఎన్ అనే అతను ఒక చెక్కుని లాంటి వాడు, సమాజానికే చెక్కుని అతను. నువ్వు ఒక సమాజానికి చెక్కునివి, మీ సమాజం నిన్ను ఆయన నమ్మి ఇవాళ. అంతకుముందు ఒక కులం పేరు చెప్పాలంటే అందరూ సిగ్గుపడేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఒక కులం పేరు చెప్పాలంటే అసహ్యంగా ఉండేది. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత కులాలు ఏంది, అన్ని కులాలను రోడ్డు మీద పడేశావు. ఆడి ఆ కులమని ఈ కులమని చెప్పారుగా నువ్వు. ఇప్పుడు నువ్వు చెప్పే ముచ్చటి ఒక్కడి కూడా నమ్మేవాడు లేడు. నీ శకుని గారు బాగా నిన్ను సర్వనాశనం చేశాడు. ఆయన ఏ శకుని గారికి ఆయన చెప్పాడు, ఎవరు బాబు, మోహన్ బాబు గారు చెప్పారు, నీకు మీకు కులగడ్జి పట్టి ఓపెన్గా ఓపెన్ హార్ట్లోనే చెప్పాడు. ఏది బాబు, మోహన్ బాబు గారు ఆ రాధాకృష్ణ గారికి ముఖాన ఉమ్మేసినట్టే చెప్పాడు, నీ కులబడి గడ్జి బట్టి సస్తున్నావని చెప్పాడు. అది రుజువు అయిపోయింది. ఇక నువ్వు ఎన్ని మొత్తుకున్నా ఎవరు నిన్ను ఏ మీ సమాజం కూడా నమ్మే పొజిషన్ లేదు, ఏ సమాజం నమ్మే పొజిషన్ లేదు. నీ పని ఇవాళ నువ్వేదో మొన్న చెబుతున్నాడు అసెంబ్లీలో, మాకు 40%, మీకు 40% ఉంటాను అది ఇవాళ ఇవాళ చెప్తున్నా, రాసుకో. చెప్పాను కదా నేను 152 సీట్లు వస్తాయని చెప్పాను, ఇదిగో మా అందరు సాక్షిగా. అలానే ఇప్పుడు చెబుతున్నాను, గుర్తుంచుకో, నీకు less than 15%. నువ్వు ఎప్పుడైనా రేపు 2024లో పొడిచి ఉండదనుకో, 2024 దాకా నువ్వు ఉంటావా? పార్టీ ఉంటుంది అసలు, పార్టీ ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక సామాన్యుడు కాదు, ప్రతి ఒక్కడిని దొరికిన వాళ్ళ తొక్కుని పోవటం నేర్చుకున్నావు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.